అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల వ్యాప్తంగా గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. చిత్రావతి నది ఉధృతికి రాయలవారిపల్లి, కోయలగుంటపల్లి, పుట్టపర్తిలో చెక్ డ్యామ్, కొత్తచెరువు వద్ద బ్రిడ్జ్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద నీటిలో చిక్కుకుని కాలనీ వాసులు విలవిల్లాడారు. ప్రజలు కోలుకోలేని విధంగా వరద బీభత్సం దెబ్బతీసింది. ఎన్నో శుభకార్యాలు సైతం వాయిదా పడ్డాయి. వరద బీభత్సంతో బొక్కాపట్నంకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆందోళన చెందారు. వీరు మత్స్యకారులను ఆశ్రయించారు. ఆ పెళ్లి బృందాలను బొక్కాపట్నం నుంచి సురక్షితంగా కొత్త చెరువు ఒడ్డుకు చేర్చారు. వీరికి స్థానిక పోలీసులు సైతం చేదోడుగా నిలిచి వారిని సురక్షితంగా తెప్పల ద్వారా నదిని దాయించారు. అక్కడి నుండి ఆ పెళ్లి బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లడంతో జరగాల్సిన సమయంలో తప్పట్లు, తాళాలు, మంగళ వాయిద్యాలు ల్యాండ్ ఆయనకి ఇచ్చిన 500 బుజ్జి ఇట్లు తిరుగుమా అమ్మ రూపాయి ఇట్లు తిరుగుమా ఆల్ ద బెస్ట్ తల్లి తమ్ముడు నిదానంగా తమ్ముడు యో నిదానంగా సేఫ్టీగా పిలిచిపో ఆదినారన్న సేఫ్టీగా పోయిరండప్ప ఇద్దరు పోయి ఉండొచ్చు లేదు